హాయ్ అండి ఈ లెక్చర్ లో మనం ఫీచర్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుందాం సో ఇంతకు ముందు లెక్చర్ లో మనం ఏం చేసామంటే విండోస్ అప్డేట్ లింక్స్ క్రియేట్ చేసాము సో ఈవెన్ ప్యాచెస్ కూడా డెలివర్ అయ్యాయి సో ఇందులో ఒక చిన్న కాన్ఫిగరేషన్ ఏంటి అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇది విండోస్ అప్డేట్స్ మనకి పుష్ చేస్తుంది ప్లస్ ఇందులోనే మనకు ఒక ఆప్షన్ కూడా ఉంది విండోస్ 11 కి అప్గ్రేడ్ అవ్వద్దు అని ప్రీవియస్ లెక్చర్ లో కదా ఇప్పుడు మనకి ఫీచర్ అప్డేట్ విషయంలో కూడా ఇందులో ఏమనుంది 90 డేస్ అంటే ఫీచర్ అప్డేట్ రిలీజ్ అయిన తర్వాత ఫీచర్ అప్డేట్ అంటే కూడా ఇందాక చెప్పాను మీరు గుర్తుకుందో లేదో మనం క్లియర్గా ఏమని చెప్పుకున్నాము అంటే ఒకవేళ మైక్రోసాఫ్ట్ వాడు ఒక కొత్త బిల్డ్ రిలీజ్ చేస్తే అంటే ఇప్పుడు 1909 తర్వాత మనకి ఎగ్జాంపుల్ ఈ 1909 అనేది యాక్చువల్గా ఇక తీసుకోకూడదు ఈ నేమ్ స్టైల్లో లేదు కాబట్టి ఎగ్జాంపుల్ 21H1 అని రిలీజ్ చేశాడు తర్వాత వచ్చింది 21H2 అని వచ్చింది ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ H1 ఉంటే బిల్డ్స్ 21H2కి బిల్డ్ అవ్వాలనుకో అంటే విండోస్ 10 బిల్డ్స్ అప్గ్రేడ్ అవ్వాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము 90 డేస్ ఇక్కడ వెయిట్ చేయమని చెప్పాం కదా ఇప్పుడు ఇది నిజంగా ఏం చేస్తుంది 90 డేస్ వెయిట్ చేసేసి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేసేస్తుంది ఏదైనా మిషన్ని అంటే ఈ బిల్డ్ రిలీజ్ అయినప్పటి నుండి లెక్క కదా అది రిలీజ్ చేసినప్పటి నుండి లెక్క ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే ఇలా అప్గ్రేడ్ చేస్తూ పోతే నా దగ్గర ఉన్న విండోస్ బిల్స్ ఆ అప్లికేషన్స్ అంటే కంపెనీలో అప్లికేషన్స్ ఉన్నాయి కదా ఈ అప్లికేషన్స్కి కంపాటబులా కాదా అన్నది ఒక క్వశ్చన్ కూడా వస్తుంది కదా సో ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు ఆన్సర్ చేస్తారంటే ఇది మనం ఇక్కడ ఫీచర్ అప్డేట్లో పెడతాం ఏమనంటే అలా ఇష్టం వచ్చిన బిల్డ్కి అప్గ్రేడ్ అవ్వకు నా మొత్తం కంపెనీలో ఈ సేమ్ బిల్లో ఉండు అని చెప్తాం దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ సేమ్ వెర్షన్లో ఉంటే అప్లికేషన్స్ సేమ్ ఉంటే అసలు యాక్చువల్గా నీకు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అది ఓఎస్ ప్రాబ్లమా డ్రైవర్ ప్రాబ్లమా అప్లికేషన్ ప్రాబ్లమా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అందుకని మనం ఏం చేస్తాం ఇక్కడ బిల్డ్ చెప్తాం ఏమనంటే క్లియర్గా చెప్తాం ఏంది మనం ఇక్కడ 21H2 లేటెస్ట్ ఇదే కదా సో మనం ఏం చేస్తున్నాం 21H2 ఓకే ఓకే సెట్టింగ్ యాజ్ గ్లోబల్ బిల్డ్ అంటే మీ కంపెనీలో గ్లోబల్ బిల్డ్గా పెట్టేస్తున్నారు ఏమని విండోస్ 10కి ఇక్కడ 21H2 అని అంతే ఇక్కడే ఆగిపోతాయి 21H2 తర్వాత కొత్తగా 22H1 అని రిలీజ్ అయినా కూడా ఫ్యూచర్లో ఆ బిల్డ్ అప్గ్రేడ్ అవ్వదు ఇక్కడే అయిపోతాయి మోర్ ఓవర్ ఏదైనా బిల్డ్స్ లో ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1909 ఉంది ఇది ఏం చేస్తుందంటే 21H2కి అప్గ్రేడ్ అవుతుంది మీకు ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏ దాంట్లో బ్లాక్ అయ్యి ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నాము అన్ని మిషన్స్ మోర్ ఓవర్ ఏమన్నా లో లెవెల్లో ఉంటే అది కూడా ఈ బిల్లోకి వచ్చేస్తాయి ఇలా 2 ఆప్షన్స్ మనకి ఒకే దగ్గర మనం సెట్ చేయొచ్చు ఎందుకంటే ఇది ఫీచర్ అప్డేట్ స్పెసిఫిక్ కాబట్టి దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్ అండ్ దెన్ యూ కెన్ యాజ్ యూజువల్ యూ కెన్ అప్లై టు యువర్ ఆల్ కంపెనీ డివైజెస్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ డివైజెస్ దట్స్ ఇట్ ఇట్స్ గోన్ వర్క్ ఫర్ యూ ఈ విధంగా మనం ఈజీగా అప్డేట్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ that's it it's very simple and short lecture we'll catch you in the next lecture for quality updates okay na bye